श्री गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः ఈ రోజు మీరు చూస్తున్న చెట్టు మధ్య చెట్టు. మనము ఇప్పుడు అరణ్య ప్రాంతంలోకి వచ్చాము. ఇక్కడ అరణ్యవనంలో చూస్తున్నాం అన్నమాట, కొండ ప్రాంతం అన్నమాట. చూస్తున్నట్టయితే కొండ ప్రాంతము, ఇది అరణ్య ప్రాంతము. అయితే వీడియోలోకి వెళ్దాము, దగ్గరికి వెళ్దాం అన్నమాట. మీరు చూస్తున్నది మధ్య చెట్టు. ఈ మధ్య చెట్టుని మనము చూస్తున్నట్టయితే అరణ్య ప్రాంతాలలో ఈ మనకు లభ్యమవుతాయి. ఈ అరణ్య ప్రాంతం అనేది చాలా విస్తారమైనటువంటి అడవి అన్నమాట. ఈ అడవిలో దొరికినన్ని మూలికలు ఉంటాయి. కథే మనము ఒక మధ్య చెట్టు గురించి చెప్పుకుందాము. ఇప్పుడు ఈ మధ్య చెట్టు మీరు చూస్తున్నటువంటి మధ్య చెట్టు ఎంతో పెద్దదిగా ఉంది. ఎంతో ఎన్నో ఉన్నాయి ఇక్కడ మధ్య చెట్లు. ఈ మధ్య చెట్లన్నిటిని కూడా మనము ఉపయోగించుకునే విధానాన్ని మనము ఇప్పుడు చెప్పుకుంటాము. ఇది మధ్య చెట్టు అన్నమాట. ఈ మధ్య చెట్టు చాలా పెద్ద చెట్టు అన్నమాట. దీని యొక్క వేరు బెరడుని కనుక మనం వాడుకుంటే హృద్రోగాలు, ఎలాంటి ఉద్రోగాలైనా కూడా పోతాయన్నమాట. దీని యొక్క మాను బెరడుని కట్ చేస్తే బెరడు వస్తుంది. ఈ బెరడుని కనుక మనము హృదయ రోగాలకు వాడుకుంటే హృదయ రోగాలు అనేటివి బాగుపడతాయి అన్నమాట. ఎటువంటి హృదయ రోగాలంటే ఇప్పుడు వస్తున్నటువంటి హార్ట్ బ్లాక్ అంటారు, అది కొవ్వు నరాలలో అంటే హృదయ నాడులలో కొవ్వు చాలా పేముకోపోయి అది రక్తాన్ని కొవ్వుగా మార్చేసి అక్కడున్నటువంటి కొవ్వు హృదయ గ్రంథులకు పట్టేసి రక్త నాడులను స్తంభింపచేస్తాయన్నమాట. అయితే వాటిని వాడుకుండే విధానంలో ఈ యొక్క చెట్టు యొక్క బెరడుని సేకరించుకొని ఎరని ప్రాంతాలలో మనము ఎంతో జాగ్రత్తగా చెట్టును గుర్తించి మనము ఈ యొక్క చెట్టు బెరడుని సేకరించుకోవాలన్నమాట. అయితే మీరు చెట్టుని అయితే గమనించాలనుకుంటే ఇట్లా ఉంటుంది చెట్టు. చెట్టు అయితే ఇలా ఉంటుంది మధ్య చెట్టు. ఈ మధ్య చెట్టు యొక్క బెరడుని కనుక సేకరించుకుంటే మనకున్న హృదయ రోగాలన్నిటినీ పారదోలుచుకోవచ్చు. అయితే ఎలా వాడుకోవాలనేటువంటి పరిస్థితిలో అయితే మనము త్రిఫలాలు త్రికటకాలు అన్నీ సేకరించుకొని సమభాగాలుగా చేసుకొని వాటిని మనము వాడుకునే విధానంలో అయితే మనము త్రికటకాలంటే శొంఠి మిరియాలు పిప్పళ్ళు త్రికటకాలు శొంఠి మిరియాలు పిప్పళ్ళు అట్లానే మనకి ఇప్పుడు వస్తున్నటువంటి కరక్కాయ త్రిఫలాలలో కరక్కాయ కరక్కాయ తామరకాయ ఉసిరికాయ త్రిఫలాలు త్రికటకాలు చేసుకొని ఈ యొక్క తగినంత మోతాదులు అంటే మనము అన్ని సమభాగాలుగా అంటే 50 గ్రాములు వేసుకున్నాం అనుకో అన్నిటిని 50 గ్రాములు లెక్కన అన్ని పొడులు చేసుకొని శొంఠి మిరియాలు పిప్పళ్ళు సమభాగాలుగా తీసుకోవాలి. 50 గ్రాములు 50 గ్రాములు 50 గ్రాములు. అట్లానే త్రిఫలాలలో కూడా కరక్కాయ 50 గ్రాములు అట్లానే మన తామరకాయ 50 గ్రాములు ఉసిరికాయ 50 గ్రాములు కరక్కాయ 50 గ్రాములు త్రిఫలాలు అంటారు వాటిని. అయితే వీటిని మనము సమభాగాలుగా చేసుకొని మనం వాడే విధానంలో అయితే ఉదయము 3 గ్రాములు సాయంత్రం 3 గ్రాములు లెక్కన వాడితే ఇక చనిపోతాడు అన్నటువంటి ఒక పరిస్థితిలో ఈ యొక్క అర్జున బెరడుని మనం గన వాడుకుంటే అంటే అర్జున బెరడు కూడా అంటారు దీన్ని, అర్జున బెరడు అంటారు, మధ్య చెట్టు అంటారు. అయితే దీనిని మనము వాడుకునే విధానంలో అయితే ఇట్లానే వాడుకోవాలి. వ్యాధి వచ్చిన తర్వాత మనము బెంబేలెత్తి హాస్పిటల్కి వెళ్ళి స్టెంట్ వేయించుకోవాల్సినంత పని ఉండదు. అలాంటి పరిస్థితి రాకుండా మనము ఈ యొక్క బెరడుని సేకరించుకొని త్రిఫలాలు త్రికటకాలను వేసుకొని చూర్ణం చేసుకొని ఈ యొక్క అర్జునుడి బెరడు కూడా మనం వాడుకుండేవాళ్ళనమాట. దాన్ని కూడా వివరంగా చెప్తాను. ఈ అర్జున బెరడు ఒక 50 గ్రాములు అంటే అన్ని 50 గ్రాములు తీసుకుంటే అర్జున బెరడు కూడా 50 తీసుకోవాలి. అంటే అర్జున బెరడు కూడా 50 గ్రాములు వాడుకుంటే మనకి అంటే అన్ని 50 గ్రాములు వేసాం కాబట్టి దానిని కూడా 50 గ్రాములు వేసుకోవచ్చు. ఇంకా మరిగింత వేసుకున్నా ఇబ్బంది ఏమి లేదు.
అంటే అన్నిటిని 50 గ్రాములు వేసి ఇది 100 వేసుకున్నా కూడా మంచిదేను, ఎక్కువ వేసుకున్నా మంచిదే, తక్కువ వేసుకున్న మితంగా వేసుకున్నా మంచిదే, ఎక్కువ వేసుకుంటే ఇంకా మంచిది. అట్లా మనకు హృదయ రోగాల మీద చాలా పనిచేస్తుంది. అందుకని మేము ఈ రహస్యాన్ని మీకు చెప్పడానికి ఈ విలేజీలో ఈ కొండ ప్రాంతాలలోకి వచ్చి మేము ఈ వీడియోని మీకు స్వీకరించి మీ ముందు పొందుపరచాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క వీడియోని తీస్తున్నాము. అంటే అర్జున చెట్టుని గుర్తించాలంటే ఇలా ఉంటుందన్నమాట, ఇలా ఉంటుంది అర్జున చెట్టు. దీని కాయలు 3 పలకలతో ఉంటాయి, కరక్కాయలాగే ఉంటాయి, పలకలుగా ఉంటాయి. మీరు చూసి దీన్ని గుర్తుపట్టుకోవచ్చు, దీన్ని శ్రద్ధగా చేసుకుంటారనే ఉద్దేశంతో మీ ముందు ఈ వీడియోని పొందుపరుస్తున్నాము. అయితే నచ్చినటువంటి వాళ్ళు లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, కొంతమంది కామెంట్లైనా పెట్టండి, వాళ్ళకి విషయాలను చెప్తాము. సర్యో జనో సుఖినో భవంతు.